పంచుకోవాలి. అదొక ఫ్యాంటసీ అనుకునేవాడిని. అంటే ఈ రోజున ఇది యాదృచ్ఛికమైన కోయిన్సిడెంట్ అలా లేదంటే డెస్టినీ నాకు ఏ పదం అయినా పెట్టుకోండి, కానీ ఇది నేను, ఇది నేతాజీ పిలిపేది, నేతాజీ పిలిపేది. నేను అనుకున్నాను నిజంగా ఒకవేళ ఈ అస్థికులు ఆయనవా కాదా అంటే ఈ రోజున డిఎన్ఏ టెస్ట్లు పరీక్షలు వచ్చినాయి కదా, ఎందుకు తీసుకురారనేది ఒక సగటు భారతీయుల్లాగే నాకు వేదన. నాకు నిజంగా ఏడుపొచ్చింది. ఆయన చూస్తాం, ఆ అస్థికలు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే జపానీస్ వారి సంస్కృతి ప్రకారం అస్థికల్ని ఎవరు పెడితే, అంటే వాళ్ళ పూర్వీకుల అస్థికలను కూడా దేవుడి మందిరాల్లో పెట్టుకుంటారు. సో ఎవరు అస్థికలు అక్కడ ఎందుకు పెడతారు, పెట్టరు. అది ఖచ్చితంగా అవి సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలు ఏంటని నేను గాఢంగా నమ్మాను ఆ రోజున. ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆయన చనిపోయి 77 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజుకి ఎవరు తీసుకురాలేరు. ఎవరు ఎవరైనా తీసుకొద్దాం అనుకున్న 3 కమిషన్స్ వేశారు. ఈ రోజుకి ఎవరు తీసుకురాలేరు, ఎవరు మాట్లాడరు, ఎవరు ఏదైనా తీసుకొద్దాం. పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు పెద్దలు ప్రయత్నించినా, వాజ్పేయి గారు ప్రయత్నించినా, ఎవరు ప్రయత్నించినా ఏంటో మరి అది కుదరదు. దానికి కావాల్సింది మనం కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి, మనలాంటి వాళ్ళు కోరుకోవాలి. రావాలి అస్థికలు, రావాలి ఇక్కడికి. ఈ పుస్తకం ఆయన దైవ ప్రేరణ. ఎంవిఆర్ శాస్త్రి గారు రాసినటువంటి దైవ ప్రేరణ, సహజం ఉట్టిన రాయలేదు. ఒక్కొక్క ఆయన చనిపోయిన విధానం, అంటే శాస్త్రి గారి గురించి పుస్తకాలను, ఆయన రచనల గురించి చెప్పాలి అంటే, ఆయన కళ్ళు క్లారిటీ కోసం అంటే శాస్త్రి గారికి సెక్యులరిజం మీద